హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోజో ఐడియాస్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇంట్లో మనం దోశలు వేసుకుని పెనం కోసం చెప్తానండి. సో తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి, ఓకేనా? హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ జోజో ఐడియాస్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు మనం దోశలు వేసుకునే పెనం కోసం నేను చెప్పాలని వీడియో చేస్తున్నాను. సో మనం దోశలు వేస్తూ ఉంటాం కదా, అటువంటిప్పుడు ఆయిల్ అనేది అంటుకుపోయి బ్లాక్గా గ్రీజీగా తయారవుతుంది ఇక్కడ. సో అదైతే త్వరగా పోదండి. మనం ఎక్కువ పోయినా దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో అలా కలుకోకుండా నేను చెప్పే ఈ చిన్న ట్రిక్తో మీరు చేశారంటే మనం యాజ్ యూజువల్గా ఈ యొక్క పెనను మళ్ళీ మనం కొత్తగా యూజ్ చేసుకోవచ్చు. నా పెనం అయితే చూడండి, ఫస్ట్లో అయితే మొత్తం ఇదొక్కటే కనబడేది, ఇదంతా బ్లాక్ అయిపోయి గ్రీజీగా స్టిక్కీగా అయిపోయింది మొత్తం అంతా. సో నేను దీన్ని ఈజీగా చేసేదాను, మీరు కూడా కొంచెం కష్టపడండి, ఈజీగా వచ్చేస్తుంది అంతా. మళ్ళీ మీరు చక్కగా దీని మీద దోశలు వేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా ఆయిల్గా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దీన్ని అస్సలు యూజ్ చేయకండి. ఇది మన హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్, ఓకేనా? మరి కావాలంటే మీరు ఇలా ట్రై చేసి తీసేసుకుని అప్పుడు మీరు మళ్ళీ యూజ్ చేసుకోండి. మేమైతే ఇది యాక్చువల్గా ప్రజెంట్ అయితే వాడట్లేదు, కానీ నేను వాడాలి, ఇది చాలా గట్టిగా ఉంటుంది. సో నేను వాడాలని చెప్పేసి నేను ట్రై చేశాను. సో ప్రొసీజర్ చెప్పేముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. సో మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే వెంటనే గంట బెల్ వస్తుందండి, గంట బెల్ని కూడా ప్రెస్ చేయండి. సో ఇలా మీరు చేసినట్టయితే నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? మరి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా మనం ఏదైతే పెనం మనం క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో, సో ఆ పెనంని మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి, పెనం మీద చాలా బ్లాక్గా అయిపోయింది కదా. సో పెనం అనేది హీట్ అవుతూ ఉంటుంది. సో మనకు తెలుస్తుంది కొంచెం హీట్ అయ్యింది అనేటప్పటికి మనం కొంచెం సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకుని బ్లాక్ ఎక్కడైతే ఉందో మొత్తం అంతా కూడా సాల్ట్తో స్ప్రెడ్ చేసేయండి, ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేయండి. చూడండి, అక్కడ నేను సాల్ట్ వేసాను. సో అదంతా నేను స్ప్రెడ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే పెనం హీట్ అవుతూ ఉంటుంది, అదే సేమ్ టైంలో మనకి సాల్ట్ అనేది కూడా హీట్ అవుతూ ఉండాలి. సో అది రెండు కూడా హీట్ అవుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో కొంచెం సాల్ట్ అనేది కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం. సో అటువంటప్పుడు మనం ఒక గరిట తీసుకోండి, అంటే దోశలు వేసుకునేది చిన్న గరిట ఒకటి తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేసాం కదా సాల్ట్ అంతానే, దాన్ని అంతా తీసేస్తూ ఉండాలి, సాల్ట్తో పాటు తీస్తూ ఉండాలి. సో మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి, కొంచెం టైం పడుతుంది అంతే, చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది బ్లాక్ అంతా. సో ఫస్ట్ టైం మేము వేసిన సాల్ట్ అంతా బ్లాక్ అయిపోయింది మొత్తం, అదంతా తీసేసాను నేను. తీసేసి సెకండ్ టైం మళ్ళీ నేను సాల్ట్ వేసి మళ్ళీ హీట్లోనే ఉంచాలి స్టవ్ అనేది, అంటే మరీ హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఆయిల్ అంతా సాల్ట్ అంతా మనం స్ప్రెడ్ చేసి ఒక చిన్న స్టీల్ గరిటె తీసుకోండి. లేదు మీరు నాన్ స్టిక్ పెనంని మీరు క్లీన్ చేయాలంటే కనుక చెక్క గరిటెని మీరు తీసుకోండి చేస్తే కనుక. సో మీరు చెక్క గరిటెని యూజ్ చేయండి, లేదు మనం అల్యూమినియం పెనం కనుక యూజ్ చేయాలనుకుంటే స్టీల్ గరిటెని యూజ్ చేయండి. సో స్టీల్ గరిటెతో కానీ లేదా చెక్క గరిటెతో కానీ మీరు ఆ సాల్ట్ ఎక్కడైతే స్ప్రెడ్ చేస్తారో బ్లాక్ దగ్గర అక్కడ అంతా కూడా మీరు దాని బ్లాక్ని అంతా సాల్ట్తో పాటు తీస్తూ ఉండాలి, గోకేస్తూ ఉండాలి. సో మీకు ఈజీగా వచ్చేస్తుందండి. సో మీరు పెనం అయితే ఎక్కువ చాలా బ్లాక్ అయిపోయింది కాబట్టి నాకు చాలా ఎక్కువ టైమే పట్టింది, చాలా ప్రొసీజర్ ఎక్కువ టైం పట్టింది. సో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం అయితే బ్లాక్ అయిపోయింది సాల్ట్ అంతా, సెకండ్ టైం నేను తీసినప్పుడు కూడా చూడండి కొంచెం ఎలా చేంజ్ అనేది మీకు తెలుస్తుంది కదా ఈజీగా పిక్లో. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్టే వస్తుంది. ఓన్లీ సాల్ట్ అంటే ఇంకేం అవసరం లేదు. సో స్టవ్ అయితే ఆన్లో పెట్టుకుని మీరు ఈ ప్రొసెసర్ని చేస్తూ ఉండాలి. సో అదంతా తీసేసిన తర్వాత సోప్ అండ్ లిక్విడ్తో మీరు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో దాంతో మీరు తోమేస్తూ ఉంటే కనుక మొత్తం ఇంకా కొంచెం లైట్ లైట్గా ఉన్న బ్లాక్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా పోతుంది, చాలా సింపుల్ వేలో పోతుందండి, చాలా మంచి రిజల్టే వస్తుంది తప్పకుండా. మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ సాల్ట్ వెల్ అయితే మరి తప్పకుండా పోతుందండి. నేను ఒకటి పిక్స్ తీస్తున్నాను, ఎందుకంటే మీ ప్రొసీజర్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను ట్రై చేశానండి. సో పిక్స్ అయితే తీసాను, మంచి రిజల్ట్ వచ్చింది. సో మీరు ఎవరైనా తెలుస్తుంది చేస్తారు, ఎవరైనా చాలామందికి మన పెనమ్స్ అనేవి ఇంట్లో ఇలా ఉంటాయి కదా, గ్రీజీగా ఆయిల్గా అయిపోతాయి కదా.
సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నానండి. సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, చక్కగా మనం తిరిగి మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు దోశలు వేసుకోవడానికి. మీ నాన్స్టిక్ పెన్ కూడా ఇదే ప్రొసీజర్లో వేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నానండి, స్టవ్ అనేది ఆన్లో ఉంచుకోండి. మనకు కావాల్సిన క్లీన్ చేసుకోవాలి అనుకున్న పెన్ను స్టవ్ మీద పెట్టండి. సో దాని మీద బ్లాక్ ఎక్కడైతే ఉందో మొత్తం అంతా సాల్ట్తో స్ప్రెడ్ చేయండి. సాల్ట్ కూడా వేడి అయిన తర్వాత ఒక గరిటె తీసుకోండి. ఆ సాల్ట్ అంతా బ్లాక్ ప్లస్ రెండు కలిపి కోకేస్తూ ఉంటే మొత్తం అంతా బ్లాక్ అంతా వచ్చేస్తుందండి. సో ఈజీగా వస్తుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే మీకే మంచి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో నేను ట్రై చేశాను. యాక్చువల్లీ ఇదైతే మేము యూజ్ చేయట్లేదు. సో నేను ట్రై చేయాలి రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ట్రై చేశానండి. సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మేము ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వాడుతున్నాను నేను. సో మంచి రిజల్ట్ వస్తుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి, ట్రై చేయండి. లాస్ట్లో మీరు కొంచెం అంటే అక్కడక్కడ బ్లాక్ చిన్న చిన్న స్పాట్స్గా ఉన్నాయి కదా, అది సోప్ అండ్ లిక్విడ్ తీసుకుని కొంచెం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో మీరు తోమేస్తూ ఉంటే కనుక మొత్తం అది నిదానంగా పోతుంది. అసలు కొంచెం బ్లాక్ అనేది కూడా ఉండదు. మీకు వీడియోలో నేను చూపించాను కదా నేను మాట్లాడుతున్నప్పుడు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మరి ముఖ్యంగా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, చాలా మంచి వీడియో. సో మీకు అందరికీ నేను నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూస్తుంటే కనుక ఎటువంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ రాసి ఉంటుంది చూడండి, ఫైనల్గా ఎలా వచ్చిందో పెనం అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి, అసలు అమేజింగ్ అనమాట. చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఏమీ లేదు. సాల్ట్ అండ్ స్టవ్ ఆన్లో ఉండి మనం ప్రొసీజర్ చేస్తే చక్కగా వెళ్ళిపోతుంది ఆ బ్లాక్ అంతాని. సో తప్పకుండా మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ గ్రూప్ వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, రెండు పెన్లు ఒకటేనండి. నేను క్లీన్ చేసిన తర్వాత దీని యొక్క పొజిషన్ ఎలా వచ్చింది, క్లీన్ చేయకముందు నేను చూపించాను కదా వీడియోలో అలా ఉంది. సో మంచి రిజల్ట్ అండి ఇది, మీకు తప్పకుండా వీడియో నచ్చుతుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నేను హామీ ఇస్తాను ఖచ్చితంగా మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మరి వీడియో చూడండి మీరు చివరి వరకు. ఓకేనా, బాయ్ బాయ్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.